హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీరా ఆల్ ఇన్ వన్ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకి వచ్చేసాను. చాలా సింపుల్ స్వీట్తో మంచి వీడియోతో వచ్చానన్నమాట. అదేమిటంటే, మన ఇంట్లో సహజంగా పాలు ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి కదా, ఆ పాలని మనం స్వీట్ కింద తయారు చేసుకుందాం. ముందుగా విరిగిపోయిన పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని ఒక స్పూన్తో మనం ఆ పాలని దగ్గరగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. పాలు చాలా ఎక్కువ వాటర్ ఉంటాయి కదా పాలల్లో, అందుకని మనం ఆ వాటర్ అంతా కూడా మరిగించి బాగా ఆ పాలు పలుకులు అయ్యి మనకు కనిపించేంత వరకు కూడా, బాగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కలపకపోతే అడుగు పట్టేసి ఆ పాలు పలుకులు అనేవి మాడిపోతాయి ఫ్రెండ్స్. అందుకని మనం దగ్గరగా ఉండి దాన్ని కలుపుకుంటూ మెల్లగా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత దగ్గరగా అయితే స్వీట్ అంత బాగా వస్తుందన్నమాట. ఆ పలుకులు బాగా చూడడానికి కూడా బాగా వస్తుందన్నమాట స్వీట్ అనేది. బాగా దగ్గరగా అవ్వాలి ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో, అంత దగ్గరగా పాలు అనేది అయ్యేంత వరకు కూడా మనం కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా, బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మరిగిపోయినాయి అన్నమాట. ప్రజెంట్ అయితే ఆ గిన్నెలో పలుకులు మాత్రమే ఉన్నాయి. వాటర్ అంతా వేస్ట్ అంతా కూడా మరిగిపోయింది. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. త్రీ స్పూన్స్ షుగర్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి. మనం 15 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉంటే చూసారా గోల్డ్ కలర్లో వచ్చింది. ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా స్వీట్ బాగా కనిపిస్తుంది కదా. ఇలా వచ్చేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక స్పూన్ యాలకుల పౌడర్ని తీసుకోవాలి. యాలకుల పౌడర్ని ముందుగా మనం స్టవ్ ఆఫ్ చేయకుండానే ముందు ఆ స్వీట్ మీద చినకాలన్నమాట. స్వీట్ మీద చినికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఒక స్టీల్ ప్లేట్లోకి ఆ నెయ్యి వేసుకొని ఆ స్టీల్ ప్లేట్లో నెయ్యిని అప్లై చేయాలి ఫ్రెండ్స్. మొత్తం అప్లై చేసిన ఆ స్టీల్ ప్లేట్లో మనం ఏదైతే స్వీట్ చేసి పెట్టుకున్నామో దాన్ని మనం స్టీల్ ప్లేట్లో వేసుకోవాలి. స్టీల్ ప్లేట్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా స్వీట్ అనేది, పలుకులు పలుకులుగా చిన్న చిన్న పూసల్లా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం తీసుకున్న స్వీట్ని నెయ్యి వేసిన ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అలా చేసుకున్న దాన్ని 2-3 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. 2-3 అవర్స్ పక్కన పెట్టుకుంటే ఆ స్వీట్ అనేది బాగా డ్రై అయ్యి మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో కట్ చేసుకునేలాగా వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి నచ్చిన విధంగా ఒక బౌల్లోకి తీసుకోవచ్చు, లేదా షేపుల కింద అయినా కట్ చేసుకోవచ్చు. మనం బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? స్వీట్ రెడీ, కలాకండ్ రెడీ ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీ కలాకండ్. ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ముందుగా మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.